हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज मन चैनल फुल डे व्लॉग अनेदी पेड़तुन्नानंडी। ना फुल डे वर्क रूटीन नेनु मीतो शेयर चेसुकुंटुन्नानु। इंका ई व्लॉग एप्पटिदी अंटे इदी सेकंड वीक साई बाबा व्रतम चेसानु आ रोजुटी व्लॉग अन्नमाट इदी। दान्नी इप्पुडु एडिटिंग चेसी इप्पुडु अप्लोड चेस्तुन्नानंडी। इंका इदी फुल डे वर्क रूटीन उंटुंदी। इंका मीकु इंट्रेस्ट गाने उंटुंदी, बोर कोडिते मात्रं स्किप चेसेयंडी। ఇంకా ఇవేంటి అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినానండి, అంటే డ్రై ఫ్రూట్స్ అనేటివి ఖాళీ అయిపోయినాయి, ఇంకా అందుకే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, వచ్చాయి। ఇంకా ఫ్లిప్కార్ట్లో 1 రూపీ గ్రోసరీ కూడా ఉంటుంది కదా, ఇంకా అలా తెచ్చుకున్నానన్నమాట। ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసరికి ఇడ్లీ చేశాను, ఇంకా చట్నీ చేశాను। ఇంకా ఇప్పుడేమంటే మధ్యాహ్నం వంట కూడా నేను పొద్దున్నే చేసి పెట్టేస్తానండి। ఇంకా నేను ఆ రోజు వచ్చేసరికి సాంబార్ చేశాను, క్యారెట్ ఫ్రై చేశాను, ఇంకా రసం కూడా చేశాను। ఇంకా నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను। ఇంకా ఇక్కడ కొద్దిగా కందిపప్పు తీసుకొని, అంటే ఇది సాంబార్కి అన్నమాట, ఇంకా ఒక 2 టొమాటోస్ వేశాను, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ అలా పెట్టేసుకుంటాను। ఇంకా 3 విజిల్ పెట్టానండి, పప్పు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో। ఇంకా ఈ 2 టొమాటోస్ వచ్చి రసం కన్నమాట, రసం చేయడానికని ఈ 2 టొమాటోస్ని ఉడకబెట్టుకున్నాను। ఇంకా అలాగే కొద్దిగా పప్పు నీళ్ళు కూడా వేసుకొని సెపరేట్గా పెట్టుకుంటానండి, అది రసం కన్నమాట। దీంతో పప్పు సాంబారు, అంటే మామిడికాయ వంకాయ పప్పు సాంబార్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను। మేము రాయలసీమ సైడ్ వాళ్ళమన్నమాట, అంటే మా స్టైల్ పప్పు సాంబార్ ఎలా చేస్తామో చూపిస్తాను। ఇంకా చూశారు కదా, ఇటు సైడు సాంబార్కి అండి, అటు సైడు రసంకి, రెండు కూడా ఒకేసారి చెప్పేస్తాను। ఇంకా ఇటు సైడు సాంబార్కి వచ్చేసరికి 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, అటు సైడ్ రసంకి వచ్చి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఇంకా రెండిట్లో కొద్ది కొద్దిగా ఆవాలు అనేటివి వేసుకుంటున్నాను। ఇంకా ఇప్పుడు సాంబార్కి అండి ఇది, ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకున్నాను, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను। ఇంకా సాంబార్కి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇంకా చిన్న ఉల్లిపాయలు కొన్ని వేసాను, కొద్దిగా కరివేపాకు, ఇంకా వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇంకా అటు సైడ్ రసంలో వచ్చేసరికి కొద్దిగా ఇంగువ వేసాను, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, ఇంకా దంచుకున్న తెల్లగడ్డ, ఇంకా కరివేపాకు, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంకా ఇటు సైడు సాంబార్కి వచ్చేసరికి ఆనియన్స్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఇంకా రసం పౌడర్ అండి, రసం పౌడర్ని నేను మిరియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు ఇవి వేసి పొడి చేసి పెట్టుకుంటాను। ఇంకా ఆ రసం పౌడర్ కొద్దిగా వేసాను, ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా ఉప్పు, అవి వేసి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఇంకా అటు సైడు టీ చూసారు కదా ఒలికిపోయింది, ఇంకా ఆ రోజు చేయి కూడా బాగా కాలిందండి। హడావిడిగా ఏదన్నా చేసేటప్పుడు ఇటువంటివే జరుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కూడా। ఇంకా ఇప్పుడు కొన్ని టొమాటోస్ కూడా వేసాను చూసారు కదా, ఈ టొమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంకా అటు సైడ్ రసంకి వచ్చేసరికి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోండి। ఇంకా అప్పుడే నేను 2 టొమాటోస్, ఇంకా కొద్దిగా పప్పు తీసుకున్నాను కదా, ఇంకా ఆ పప్పులో ఈ మనం తిరగబాత పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి। ఇంకా ఇదంతా కూడా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి రసంలో, ఇంకా చూసారు కదా చేత్తో ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి। ఇంకా ఇప్పుడు టొమాటోలు బాగా మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా పసుపు, ఇంకా వీటన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి। ఇంకా ఈ వంకాయ ముక్కలు బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి, ఇంకా 1-2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ వచ్చేసరికి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఇంకా సాంబార్ పౌడర్, నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఖాళీ అయిపోయిందండి, ఇంకా అందుకే బయట ప్యాకెట్ తెచ్చి వేసాను, ఇంకా అదొక 1/2 ప్యాకెట్ వేసాను। ఇంకా ఇటు సైడ్ రసం చూసారు కదా, రసం అనేది రెడీ అయిపోయింది।
ఇంకా ఇటు సైడ్ సాంబార్ చూసారు కదండి, ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అలా బాగా ఉడకబెట్టామంటే వంకాయలు అనేటివి చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఇంకా ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని పప్పు గుత్తితో బాగా పామేసుకుని దాని తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ సాంబార్ చూసారు కదా, సాంబార్ ఉడుకుతూ ఉంది. ఇంకా అటు సైడ్ వచ్చేసరికి క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పి క్యారెట్ని ఇలా కట్ చేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు ఇంకా కొన్ని హాట్ వాటర్. నేను ఎప్పుడు ఏ వంట చేసినా కూడా హాట్ వాటర్ అనేది వేస్తానండి. హాట్ వాటర్ వేసామంటే వంట అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా కొన్ని వేడి నీళ్ళు వేసేసాను, ఇంకా కొద్దిగా ఉప్పు వేసాను. మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా బాగా ఉడకబెట్టామంటే క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకా ఇటు సైడ్ సాంబార్ చూసారు కదా, ఇంకా ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. ఇంకా నా ఫ్రెండ్ ఇచ్చింది మామిడికాయలు, చెప్పడం మర్చిపోయాను. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మామిడికాయ, ఇంకా పొట్లకాయ, అవన్నీ కూడా నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళింటే తన్ను తెచ్చిచ్చిందన్నమాట అవి. ఇంకా ఆ రోజు అదే చేశాను మామిడికాయ పప్పు. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, ఇంకో 10 నిమిషాలు అలా బాగా ఉడకబెట్టుకోండి, సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ మామిడికాయ కొద్దిగా స్వీట్నెస్ ఉందండి, అందుకే కొద్దిగా చింతపండు రసం కూడా వేశాను. ఇంకా ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్నామంటే మామిడికాయ వంకాయ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా క్యారెట్ కూడా ఉడికిపోయింది. ఇంకా నేను ఎలా క్యారెట్ ఫ్రై చేస్తాను అనేది చూపిస్తాను. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయ, ఇంకా కొద్దిగా కరివేపాకు, వీటన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, ఆ క్యారెట్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా క్యారెట్ కానీ ఏ వెజిటేబుల్స్ అయినా సరే మీరు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టండి. ఇంకా ఈ క్యారెట్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలి. ఇంకా ఆ పప్పుల పొడిని ఎలా చేసుకుంటాను అంటే కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని శనగకాయ పప్పులు, ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఆ పప్పుల పొడి కొద్దిగా వేసుకుంటాను లాస్ట్లో. మేము ఏ ఫ్రై చేసినా కూడా ఈ పప్పుల పొడి అనేది లాస్ట్లో కొద్దిగా వేసుకుంటామన్నమాట. ఇంకా ఇలా కాసేపు ఫ్రై చేసామంటే క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంకా వంట పని అయితే అయిపోయిందండి. దాని తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, ఇంకా అందుకని పప్పు నానబెడుతున్నాను. ఇది పచ్చిశనగపప్పు మసాలా వడలు చేయడానికి. ఇంకా ఈ పప్పుని ఒక 2 సార్లు అలా బాగా కడిగేసుకుని కొన్ని వాటర్ వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా తెల్లగడ్డలు అల్లం వేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 8:45 అన్నమాట. 8:45కే వంట పని మొత్తం అయిపోయింది. ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు కూడా చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత నేను పిల్లలు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసామండి. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా పూజ సామాన్లు ఉన్నాయి, ఈ పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వంట చేసేటప్పుడే సామాన్లన్నీ తోమేశాను, సామాన్లు కూడా తీసి సర్దేశాను. ఇంకా బయట మెట్లు కడగాల్సి ఉంది, మెట్లు కూడా కడిగేశాను. ఇల్లు చెత్తలు తోసేసాను, ఇంకా ఇల్లు కూడా తుడిచేశాను. వంట పని చేస్తూనే ఈ పనులన్నీ కూడా చేసేసానండి. ఇంకా బయట అమ్మ కర్య చూసారా ఎలా పడుకొని ఉందో. అది ఎందుకమ్మ పొట్ట దగ్గర అలా ఉందే? ఫ్యాషనా? ఫ్యాషనరా? అదే అది ఫ్యాషన్ కాదురా దద్దమ్మ, అది మీ అక్క డ్రెస్ పొట్టైపోయింది. అక్క చిన్నప్పుడు డ్రెస్ అది. ఇంకా మా అమ్మాయిని బయట పసుపు కుంకుమ పెట్టమని చెప్పాను. ఇంకా తను చూడండి ఎలా పసుపు కుంకుమ పెట్టిందో, ఎంత పసుపు ఎత్తి గడపకు పూసేసిందో చూడండి. ఇంకా సాయిబాబాకి మనం ఏది చేసినా కూడా పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సరే పెట్టాలి. ఇంకా ఆ రోజు సింపుల్గా పాలకోవా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ వేసానండి. ఇంకా ఈ కప్పుతో, చిన్న కప్పుతో 1 కప్పు షుగర్ వేసాను.
ఇంకా మిల్క్ పౌడరు ఏ కప్పుతో వేసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని ఇలా మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తరువాతే గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోకుండా గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేశారంటే గడ్డలు కట్టేస్తాయి, అంటే ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకి స్వీట్ షాప్లో పాలకోవా ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అండి, అలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని వదలకుండా కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి కలపడం ఆపేశారు అంటే మాడిపోతుంది, ఇంకా దాని టేస్ట్ మారిపోతుంది, ఇంకా దాని స్మెల్ కూడా మారిపోతుంది. ఇంకా చూసారు కదా, ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే ఏదైనా సరేనండి, మీ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. బయట నుంచి తెచ్చుకోవడం తినడం ఇవన్నీ స్టాప్ చేసేయండి కొద్ది రోజులు. ప్రజెంట్ ఇప్పుడైతే కరోనా అనేది చాలా ఎక్కువైపోయిందండి. అసలు మేముండే ఏరియాలో 6 మెంబర్స్కి, అంటే మేముండే రోడ్లోనే 6 మెంబర్స్కి కరోనా వైరస్ వచ్చి ఇంకా వాళ్ళందరినీ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టినారు. ఇంకా వాళ్ళకే కాదండి, చాలామందికి కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువైపోతుంది, అంటే పోగా ఇంకా ఎక్కువైపోతుందంట. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోవా చూసారు కదా, ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది అంటే కోవా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీకు తెలియలేదు అంటే కనుక ఒక చిన్న ఒక కొద్దిగా పాలకోవా తీసుకొని ఇలా చేతితో ఉంటలాగా చుట్టారంటే, ఉండకట్టింది అంటే అది పాలకోవా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ దేవుడికి నైవేద్యంగా ఒక కప్పులోకి తీసి పెట్టేసుకున్నాను. ఇంకా వడ చేసుకోవడానికి పప్పు నానపెట్టాను కదా, ఇంకా ఆ వడకన్నమాట ఇవి. ఇంకా ఒక చాపర్లో ఇలా ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసేసుకుంటున్నాను. ఇంకా పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ పప్పు అండి, దీన్ని రుబ్బేసుకున్నాను. ఇంకా ఈ పప్పు ఎలా రుబ్బాలో తెలుసు కదా, కొద్దిగా పెరకగానే రుబ్బుకోవాలి. ఇంకా కొద్దిగా సోడా వేశాను. ఇంకా ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా వడలు చేసేసుకుంటున్నానండి. ఇంకా వడలు ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఇలా వడలు చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత నూనెలో వేసేసుకోవాలి అంతే. ఇంకా ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇంకా మసాలా వడలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అవుతుందండి. నా వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి 11:30 అవుతుంది. ఎప్పుడు పూజ చేయాలన్నా చాలా త్వరగా చేసేద్దాం అనుకుని చేస్తూనే ఉంటాను, కానీ ఎంత పని చేస్తూ ఉన్నా వస్తూనే ఉంటుంది. ఇంకా ఆఖరికి పూజ చేసే టైము 11:30, ఎప్పుడు పూజ చేసినా ఈ టైమే అవుతుందన్నమాట. ఇంకా ఇదేంటంటే పూజ మొత్తం అయిపోయిన తర్వాత అండి, మంగళహారతి ఇచ్చేసాము, ఇంకా అష్టోత్తరాలు చదవాలి కదా, అవన్నీ చదువుకుని పూజ మొత్తం అయిపోయేసరికి 12 అయిపోతుంది, 12:10 అవుతుంది అసలు. ఇంకా నా పూజ అయితే ఆ రోజు ఇలా జరిగింది. నేను ఏది డీటెయిల్డ్గా చెప్పడం లేదండి, జస్ట్ ఇంకా అలా చూపిస్తున్నాను అంతే. ఇంకా నా ఫ్రెండు ఫోన్ చేసి మరీ చెప్పిందనమాట, అంటే ముందు నా వ్లాగ్ చూసి, అంటే గురువారం రోజు ఫస్ట్ గురువారం రోజు వ్రతం చేసిన రోజు వీడియో పెట్టాను కదా, ఇంకా ఆ రోజు ఆ వ్లాగ్ చూసిన తర్వాత తను నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇంకా సాయిబాబా ముందు ఏదైనా ఒక పెద్దదిగా ఒక అఖండ దీపం లాగా పెట్టేసే, ఆ రోజు చిన్న చిన్న దీపాలు వెలిగించకుండా పెద్ద దీపం లాగా పెట్టమని చెప్పింది తను. ఇంకా అందుకే అన్నమాట ఇలా పెద్ద దీపం అనేది పెట్టాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రమ్య, నీకు గుర్తు పెట్టుకుని మరీ నాకు ఫోన్ చేసి చెప్పావు కదా, థ్యాంక్ యూ సో మచ్ నీకు. ఇంకా ఈ పాలకోవా చూసారు కదా, మనం స్వీట్ షాప్లో ఎలాగైతే పాలకోవా ఉంటుందో సేమ్ అలాగే సాఫ్ట్గా ఎంత బాగునిందో తెలుసా.
ఇంకా 40 రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఒక్కటి కానీ తెచ్చుకున్నారంటే 200 గ్రామ్స్ మిల్క్ ప్యాకెట్ 45 రూపీస్ ఏమోనండి. 200 గ్రామ్స్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే మీకు మినిమం ఈ కోవా అనేది ఒక 300 గ్రామ్స్ కోవా అనేది రెడీ అవుతుందన్నమాట. ఇంకా ఇదేంటబ్బా వర్షము అనుకుంటున్నారా? నేను ఎప్పుడైతే సాయిబాబా గుడికి వెళ్ళాలి అనుకుంటానో ఆ రోజు పెద్దగా వర్షం పడుతుందండి. ఇంకా చూసారా ఆ రోజు కూడా బాగా పెద్దగా వర్షం పడింది. ఇది ఈవినింగ్ 5 అన్నమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ చూసారా కార్ తీసుకొచ్చి వానలో పెట్టేశారు. ఇంకా ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా, ఇంకా ఆ షెడ్ లోపల కార్ పెడతామన్నమాట. ఇంకా మేముండే దగ్గర రోడ్ సైడ్ కదా దుమ్ము ఎక్కువ కార్ పైన పడుతూ ఉంటుంది. ఇంకా దుమ్ము అంతా పోవడానికి తీసుకొచ్చి వానలో పెట్టారు ఆ కార్ని. ఇంకా ఈ వారం కూడా సాయిబాబా గుడికి వెళ్ళలేనేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఎలాగో వాన అనేది నిలిచిపోయింది. ఇంకా నైట్ 7:30కి సాయిబాబా గుడికి వెళ్తున్నాము. ఇంకా సాయిబాబా గుడిలో కూడా ఇంకా ఇలా శానిటైజర్స్ పెట్టినారు. ఇంకా ఎవరెవరు వచ్చామంటే నేను, నా ఫ్రెండ్, ఇంకా పిల్లలు. అంతే, మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి సాయిబాబా గుడి. ఇంకా నాకు నా చిన్నప్పటి నుంచి నేను సాయిబాబాని ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి. సాయిబాబాని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలు కారు అంటారు కదా, ఇంకా అలాగో ఎలాగో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా సాయిబాబానే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. ఇంకా చాలామంది కూర్చొని లేచేటప్పుడు అయ్యో రామ శ్రీరామ అంటూ ఉంటారు కదా, నేను సాయిబాబా నిద్ర లేస్తే కూడా సాయిబాబా సాయిబాబా అంటూ ఉంటాను. ఇంకా ఈ కరోనా వైరస్ రాకముందైతే నేను నా ఫ్రెండు వీక్లీ 1 అయినా సరే లేదా వీక్లీ 2 అయినా సరే కంపల్సరీ సాయిబాబా గుడికి వెళ్ళేవాళ్ళము. ఇంకా మా ఇంటి దగ్గర సొల్లాపురదమ్మ టెంపుల్ అని ఉంది, ఇంకా ఆ గుడికి వెళ్ళేవాళ్ళము. ఇంకా దుర్గా పరమేశ్వరి గుడికి, ఇంకా డైలీ ఏదో ఒక గుడికి వెళ్ళేవాళ్ళము. పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి వాకింగ్కి వెళ్ళి ఇంకా అలాగే గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళము. ఈ దరిద్రపు కరోనా వల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాం. నిజంగా బోర్ కొట్టేస్తుందండి. ఇంకా ఇదేమంటే గుడి నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా గుళ్ళో, ఇంకా ఈ ప్రసాదమే. ఈ ప్రసాదం తినేసి ఉండిపోతానన్నమాట. ఇంకా పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాను కదా, ఇంకా నైట్లో ఈ ప్రసాదం తినేసి ఇంక ఇంతే అన్నమాట నా భోజనం ఆ రోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. మీకు బోర్ కొట్టింటే మాత్రం నిజంగా ఐఎమ్ వెరీ సారీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.